ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 12న జరిగిన ఎన్కౌంటర్ను నిరసిస్తూ సోమవారం బంద్కు పిలుపునిచ్చింది మావోయిస్ట్ పార్టీ. అత్యవసర సర్వీసులు మినహా మిగిలిన వ్యవస్థలను స్తంభింపచేసి బంద్ను విజయవంతం చేయాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం ఏఓబి నివురుగప్పిన నిప్పులా మారింది. మావోయిస్టులు బంద్కు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు అధికారులు. ఈ నెల 12న ఒడిశా చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగవరంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో హతమయ్యారు. దీన్ని ఖండిస్తూ బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. బలవంతపు లొంగుబాట్లు బూటకపు ఎన్కౌంటర్ల నడుమ రేపు ఏఓబి బంద్కు పిలుపునిస్తున్నట్లు మావోయిస్ట్ పార్టీ ఆంధ్ర-ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి కైలాసం ఓ ప్రకటన విడుదల చేశారు. పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్ట్ సంఘ నాయకులు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారని, విశాఖ జిల్లా ఎస్పీ చేసిన ప్రకటన బూటకమేనని కైలాసం పేర్కొన్నారు. ఏఓబి పరిధిలోని సింగవరం గ్రామంలో ఈ నెల 12న జరిగిన బూటకపు ఎన్కౌంటర్ను వ్యతిరేకిస్తూ బంద్కు పిలుపునిచ్చారు. నిద్రలో ఉన్న తమ మావోయిస్టులపై పోలీసులు దారుణంగా కాల్పులు జరిపి హతమార్చారని లేఖలో ఆరోపించారు. రాత్రి 2 గంటల సమయంలో ఒడిశా పోలీసులు కామ్రేడ్లను కాల్చి చంపారన్నారు. ఏఓబి బంద్కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విధ్వంసాలకు పాల్పడే అవకాశమున్న చోట మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచడంతో పాటు బందోబస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు. మావోయిస్టులకు పట్టున అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతం నివురు కప్పిన నిప్పులా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని సరిహద్దుల్లో గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే ఒరిస్సా పోలీసులు భద్రతా బలగాలకు సంబంధించి కూడా వాళ్ళు కీలకమైనటువంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతానికి చెందిన మావోయిస్టుల ప్రతినిధి జగన్ ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించడం చర్చనీయ అంశంగా మారింది. ఈ నెల 12న ఏఓబి సరిహద్దులు ఉన్న సింగవరం ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ అంతా కూడా పశ్చిమ బూటకమని పోలీసులు అసలు ఎన్కౌంటర్ చేసి తమ బారుణంగా కూడా హత్య చేశారు. అక్కడ అటవీ ప్రాంతంలో నిద్రపోతున్నటువంటి మావోయిస్టులను రాత్రి 2 గంటల సమయంలో తీసుకొని వెళ్లి వాళ్ళని కాల్చి చంపి ఆ తర్వాత మాత్రం తమపై ఎదురుకాల్పులు జరిపారు. అందులో కారణంగానే తాము హతమార్చమని పోలీసులు ప్రకటించడం చాలా దుర్మార్గమైన చర్య అంటూ కూడా జగన్ ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అలాగే అత్యంత దారుణంగా కూడా ఒక చిన్న పసిపాప కూడా ఉన్నప్పటికీ కూడా ఆ పాపను కూడా హతమార్చడం మా పోలీసులు తాలూకా అనైతికతకు నిదర్శనం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పోలీసులు గత కొద్ది కాలంగా కూడా ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత పాశాచ్యంగా కూడా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులకు సంబంధించి కూడా గిరిజనులు సానుభూతి పరులుగా ఉంటున్నారనే నెపంతో కూడా ఎవరైతే ఉన్నారో ఆయా గ్రామాలకు వెళ్లి వాళ్ళందరినీ కూడా వేధించడం జరుగుతుంది. గిరిజనులందరినీ కూడా వేధిస్తూ కూడా తమకు లొంగిపోవాలని కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకువచ్చి రకరకాల చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి సందర్భాలను నేను ఇంతకు ముందే కూడా ప్రస్తావించాము. అయినా సరే పోలీసులు మరింతగా కూడా పాశవిచకంగా ప్రవర్తిస్తున్నా తప్పితే ఎక్కడా మార్పు లేదు. పోలీసులు అత్యంత దారుణంగా ప్రజా పౌర హక్కుల సంఘాలకు సంబంధించి కూడా నేతల మీద ఇప్పుడు ముప్పుడుగా కేసులు నమోదు చేస్తుండడం కూడా వాళ్ళ తీరుకు నిదర్శనమని ప్రస్తావిస్తున్నారు. కొంతమంది ప్రజా సంఘాల నేతలు మావోయిస్ట్ అగ్రనేతలను కలిశారనే నెపంతో కూడా వాళ్ళ మీద ఏకంగా ఉపాధి చట్టం కింద కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని సంఘమిత్రుల శక్తులు దేశద్రోహులుగా కూడా ప్రజా సంఘాలు పౌరహక్కుల నేతల మీద ముద్ర వేసి వాళ్ళ మీద ఉపాధి చట్టం కింద కేసులు నమోదు చేసి కూడా ఏకంగా నెలల తరబడి బెయిల్ రాకుండా చేసి వాళ్ళని వేధించే ప్రక్రియకి పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ రకమైనటువంటి చర్యలన్నీ కూడా నిర్బంధ చర్యలన్నీ కూడా ఏఓబిలో కొనసాగుతున్నాయి. వీటిని తాము సహించేది లేదు. ప్రజాస్వామ్యానికి కూడా పూర్తిగా విరుద్ధంగా పోలీస్ చర్యలు కొనసాగుతున్నాయి. వీటిని ప్రజలకి గిరిజనులకు కూడా తెలియజెప్పడానికి మేము ఈ నెల 21వ తేదీన బంద్కు పిలుపునిస్తున్నాము. గిరిజన సంఘాలు అలాగే గిరిజనులు అలాగే ప్రజాస్వామ్యవాదులు ప్రజలంతా కూడా తాము పిలుపునిస్తున్నటువంటి బంద్కు మద్దతునిచ్చి ఆ సంఘీభావాన్ని తెలిపి కూడా పోలీసుల తీరుని ఎండగట్టడానికి తమను సమర్థించాలంటూ కూడా జగన్ ఆ లేఖలో పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడైతే ఈ ఎన్కౌంటర్కు సంబంధించి కూడా ఇద్దరు చనిపోయారని తొలుత పోలీసులు ప్రకటించడం జరిగింది. అయితే జగన్ లేఖ విడుదల చేసిన తర్వాత ముగ్గురిని హతమార్చినట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ బంద్కు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతం అంతటా కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ కొనసాగుతుంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం అంతటా కూడా ఒరిస్సా పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు
అలాగే తెలంగాణకు చెందినటువంటి పోలీసులు వీళ్ళు కాకుండా కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి భద్రతా బలగాలను కూడా రంగంలో దింపి అడుగడుగునా కూడా జల్లెడు పడుతున్నారు. ఇదే క్రమంలో కూడా కూంబింగ్ ఒకవైపు కొనసాగిస్తూనే ఆ డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించి అటవీ ప్రాంతంలో పోలీసులు మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో ఈ డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ కొన్ని కిలోమీటర్ల వ్యవధిలో కూడా ఇటువంటి కదలికలు ఉన్నాయనే అంశాలన్నింటినీ కూడా పసిగట్టగలవంటి కొన్ని కెమెరాలను కూడా తీసుకొచ్చి డ్రోన్ కెమెరాలను ప్రయోగిస్తూ కూడా పోలీసులు దీనికి సంబంధించి మావోయిస్టుల కార్యకలాపాలు కదలికలు ఎలా ఉన్నాయనే దాని మీద నిఘా పెంచారు. ఇది ఎప్పుడైతే ఈ పండుగ పిలిపించారో ఈ క్షణంలో మావోయిస్టులు తమ ఊలికి చాటుకునే దానికి సంబంధించి ఎటువంటి దారుణానికైనా సరే తెగబడే అవకాశం ఉంది. ఎక్కడ ఏ రకమైన విధ్వంసాలు జరిగే ఉన్న నేపథ్యంలో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ఆధారంగా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమయ్యారు. అటు భద్రతా బలగాలతో కూంబింగ్ ను ముమ్మరం చేస్తేనే గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా కూడా థ్రెటన్ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటే వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళందరికీ కూడా సమాచారం అందచేయడం జరిగింది. అదే సమయంలో ఇతర ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో కూడా భద్రతను అలాగే నిఘాను పెంచాలని కూడా విశాఖ రేంజ్ డిఐజీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతిభ, థ్యాంక్ యూ విక్రమ్.